రాష్ట్రంలో టీడీపీ జనసేనలకి ప్రజలు మంచి మెజారిటీ ఇచ్చారని సీపీఎం నేత బివి రాఘవులు తెలిపారు. కానీ ఆ రెండు పార్టీలు బీజేపీతో జతకట్టడం సరికాదని హితో పలికారు. నెల్లూరు నగరంలోని సీపీఎం కార్యాలయంలో ఆ పార్టీ నేతలతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బివి రాఘవులు మాట్లాడుతూ, బీజేపీది ధృతరాష్ట్ర కౌగిలి అన్నారు. బీజేపీతో ఎవరు జతకట్టినా వారు దెబ్బతింటారన్నారు. ఆంధ్రాలో వైసీపీ, తెలంగాణలో బీఆర్ఎస్ లు ఇదే విధంగా దెబ్బతిన్నాయని గుర్తు చేశారు. ఇప్పటికైనా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు మేలుకోవాలని హితవు పలికారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన 12వ తేదీన కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఈ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారే మాది ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పేసి ఆయన పదే పదే చెప్పుకుంటున్నారు. తమాషా ఏంటంటే, అబ్సల్యూట్ మెజారిటీ, 2/3 మెజారిటీ తెలుగుదేశం ప్రభుత్వానికి వచ్చినాయి. ఇంకెవరి సహాయం లేకుండా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవచ్చు. జనసేనతో కలిపితే ఇంకా పెద్ద మెజారిటీ. బీజేపీ కౌగిలి ఎటువంటిది అంటే ధృతరాష్ట్ర కౌగిలి లాంటిది. దాని దగ్గరికి ఎవరు చేరితే నలిపి నాశనం చేస్తుంది. అందుకని ఇక్కడ తెలుగుదేశం జనసేన పార్టీలు కూడా ఈ అనుభవాల్ని వారు ఎంత తొందరగా గమనిస్తే వారి పార్టీకి మంచిది. ఎందుకంటే ఎక్కడ స్నేహంగా ఉండి ఎక్కడ ప్రభుత్వాల్లో ఉంటే బీజేపీ, ఆర్ఎస్ఎస్లు చిన్న శక్తులైనప్పటికీ అక్కడ మత కలహాలని, మత విద్వేషాలని రచ్చగొట్టి ఆ రకంగా ప్రజల మధ్య చీలికలు సృష్టించి ప్రాంతీయ పార్టీలు నాశనం చేయడం అనేది దాని యొక్క అలవాటు. ఈ ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ పార్టీకి ఏ గట్టి పెట్టిందో చూడండి, బీఆర్ఎస్కి ఏ గట్టి పెట్టిందో చూడండి. అలాగే ఆ పార్టీతోటి కలిసి ఇతర రాష్ట్రాల్లో కూడా స్నేహం చేసిన యూపీలో కానీ, పంజాబ్లో కానీ ఇటువంటి చోట్ల ఆ పార్టీలకు ఎటువంటి పరిస్థితి వచ్చిందో చూస్తున్నాం. శివసేనను ఏ రకంగా మొక్కలు చేసి ఆ రకంగా అక్కడ శరద్ పవార్ పార్టీని కూడా మొక్కలు చేసే రకంగా నాశనం చేసి చూస్తున్నాం. అందుకని అటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో జరగకూడదని, మతోన్మాద శక్తులు పెరగకూడదని మేము కోరుకుంటున్నాం. అది జరగాలంటే వైఎస్ఆర్పి పరిస్థితి తెలుగుదేశం కూడా పట్టకుండా చూసుకోవాలి. వాళ్ళు బీజేపీ మోజులో పడి దాని యొక్క ఈ విషకౌగిల్లోకి పోకుండా చూసుకోవాలని చెప్పేసి మేము భావిస్తున్నాం. అది ఎంత తొందరగా అది తెలుగుదేశం పార్టీ దాన్ని గమనిస్తే దానికే అంత మంచిది. ఇక రెండవ విషయం, నేను సోమశిల ప్రాజెక్టు వద్దకి మంత్రి వెళ్ళి అక్కడ యాప్రాన్ జరిగిన తీవ్రమైన నష్టాన్ని పరిశీలించి దానికి ఒక 100 కోట్లు పెట్టి వెంటనే దాన్ని బాగు చేస్తామని చెప్పేసి ప్రకటించారు. ఈరోజు రాష్ట్రంలో ఒక సోమశిల పరిస్థితే కాదు, మొత్తం ఇరిగేషన్ వ్యవస్థల పరిస్థితులన్నీ ధ్వంసమైపోయి ఉన్నాయి. మీరు శ్రీకాకుళంలో ప్రారంభిస్తే జంజావతి ప్రాజెక్టు పరిస్థితి ఇప్పటి వరకు ఏం మెరుగు కాలేదు. ఒరిస్సాతోటి ఉన్న తగాదాని దాదాపు 1000 ఎకరాలు భూమి, దాని వివాదాన్ని కూడా పరిష్కారం చేయలేక దశాబ్దాల తరబడిది ముందుంది. ఇప్పటి వరకు వేరే ప్రభుత్వాలు ఉన్నాయని చెప్పి అనుకోవచ్చు. ఇప్పుడు ఒరిస్సాలో బీజేపీ ప్రభుత్వమే ఉంది, ఇక్కడ తెలుగుదేశం పార్టీ వారు మరి ఎన్డీఏ ప్రభుత్వం అనుకుంటున్నారు, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం మోడీ గారు ఉన్నారు. 3 చోట్ల ఇట్లా స్నేహపూరితమైన పార్టీలు ఉన్నప్పుడు ఆ జంజావతి సమస్యను పరిష్కారం చేయడం పెద్ద సమస్య కాదు, దాన్ని చేయాల్సి ఉంటుంది. అలాగే పోలవరం తీసుకోండి, గత ప్రభుత్వం జగన్ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 4000 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని చెప్పేసి కాంట్రాక్టర్ని మార్చేశారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం 5 ఏళ్ల హయాంలో 1000 కోట్ల రూపాయల అవినీతి వృధా జరిగిందని చెప్పేసి మన వైట్ పేపర్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఈ కాంట్రాక్టర్ని మార్చడం అటుంచి ఈ డయాఫ్రామ్ వాల్ దెబ్బతినడం, మొత్తం అది కొట్టుకుపోవడం, కాఫర్ డ్యామ్స్ అన్నింటినీ అన్నీ బలహీనపడటం, అలాగే విద్యుత్తు ఉత్పత్తి కేంద్రం అది అమల్లోకి రాకపోవడం, వీటన్నిటి వలన 1000 కోట్ల రూపాయల నష్టం జరిగింది అనేది వాస్తవం. అలాగే వెలిగొండ ప్రాజెక్ట్ ఉంది, ఒక టన్నెల్ పూర్తి అయిపోయింది, ఇంకో టన్నెల్ ఒక 100 మీటర్లో అందుకని కొద్ది తక్కువ మాత్రమే పూర్తి కావాల్సి ఉంది, దాన్ని కూడా జగన్ ప్రభుత్వం పూర్తి చేయలేకపోయింది. దానివల్ల కూడా 1000 కోట్ల రూపాయలకు వృధా అయిపోయిన పరిస్థితి ఉన్నది. అందుకని నేను తెలుగుదేశం ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే,
ఇప్పుడు అన్నింటిలోనూ వైట్ పేపర్లు ప్రకటిస్తున్నారు, అవసరమైన వాటికి అవసరం లేని వాటికి అన్నిటికీ. కానీ ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి కావడం అనేది మొత్తం రాష్ట్రంలో రైతాంగానికి చాలా ముఖ్యమైనది. అందుకని ఈ ఇరిగేషన్ ప్రాజెక్టులన్నింటి మీద ఒక వైట్ పేపర్ ప్రకటించాలని, ఇప్పటి వరకు ప్రాజెక్టు పురోగతి ఎందుకు ఆలస్యం అవుతుంది, ఏం సమస్యలు అనేవి, దానికి ఎవరు బాధ్యులు అనేది స్పష్టంగా దాంట్లో ప్రకటించాలని, తద్వారా ఈ తప్పులకి వాటన్నిటికీ బాధ్యులు ఎవరో నిర్ణయించి వారి మీద అవసరమైన రాజకీయ పార్టీ నాయకులైనా లేకపోతే అధికార బృందమైన ఎవరి బాధ్యతలో నుంచి యాక్షన్ తీసుకోవడానికి వెనుకొచ్చేట్టుగా ఆ విచారణ జరిపించాలని, ఈ సత్వరం ప్రాజెక్టులు పూర్తి చేసేదానికి అవసరమైన విధి విధానాలు రూపొందించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అప్పుడు సోమశిల కానీ, వెలుగొండ కానీ, పోలవరం కానీ ఇవన్నీ పూర్తయి, రైతులకు న్యాయం జరుగుద్ది, అది తీసుకోవాలని చెప్పేసి కూడా కోరుతున్నాం. చివరి విషయం ఏంటంటే, ఇక్కడ మంత్రి నారాయణ గారు ఉన్నారు, మున్సిపల్ శాఖ మంత్రి, ఆయన రాజధానిని 3 సంవత్సరాల్లో పూర్తి చేస్తానని చెప్పేసి ఆ మధ్య చెప్పారు. రాజధాని వివాదం అంతా మనకు తెలుసు, మొత్తం దాన్ని ఈ రాష్ట్రానికి ఒక రాజధాని లేకుండానే అంతకుముందు తెలుగుదేశం, ఆ తర్వాత జగను కారణమయ్యారు. చంద్రబాబు గారు ప్రాజెక్ట్ని, అమరావతి ప్రాజెక్ట్ని తను ఉన్న 5 సంవత్సరాలని పూర్తి చేయక ఆయన జగన్కి అవకాశం ఇచ్చాడు. అవకాశం తీసుకుని జగన్ అసలు అమరావతి రాజధానే లేకుండా చేశాడు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు అధికారానికి వచ్చేసరికి ఇచ్చాడు కాబట్టి గతంలో చేసిన పొరపాటును చేయకుండా ఆయన పరిపాలన హయాంలోనే దాన్ని పూర్తి చేసి ఇంకొకరు ఎవరు వచ్చినా కానీ దాన్ని మార్పు చేయడానికి సాధ్యం కాని పరిస్థితి సృష్టించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఎందుకంటే ఆయన ప్రకటనలు చూస్తే మళ్ళీ సింగపూరు, మళ్ళీ మాయాజాలం అంతా 35 సంవత్సరాలకి రాజధాని ఏం చేస్తానో ప్రకటిస్తున్నట్టు కనపడుతుంది. 35 సంవత్సరాలు మర్చిపోదాం. రాజధాని వివాదం అంతా మనకు తెలుసు, మొత్తం దాన్ని ఈ రాష్ట్రానికి ఒక రాజధాని లేకుండానే అంతకుముందు తెలుగుదేశం, ఆ తర్వాత జగను కారణమయ్యారు. చంద్రబాబు గారు ప్రాజెక్ట్ని, అమరావతి ప్రాజెక్ట్ని తను ఉన్న 5 సంవత్సరాలని పూర్తి చేయక ఆయన జగన్కి అవకాశం ఇచ్చాడు. అవకాశం తీసుకుని జగన్ అసలు అమరావతి రాజధానే లేకుండా చేశాడు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు అధికారానికి వచ్చేసరికి ఇచ్చాడు కాబట్టి గతంలో చేసిన పొరపాటును చేయకుండా ఆయన పరిపాలన హయాంలోనే దాన్ని పూర్తి చేసి ఇంకొకరు ఎవరు వచ్చినా కానీ దాన్ని మార్పు చేయడానికి సాధ్యం కాని పరిస్థితి సృష్టించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఎందుకంటే ఆయన ప్రకటనలు చూస్తే మళ్ళీ సింగపూరు, మళ్ళీ మాయాజాలం అంతా 35 సంవత్సరాలకి రాజధాని ఏం చేస్తానో ప్రకటిస్తున్నట్టు కనపడుతుంది. 35 సంవత్సరాలు మర్చిపోదాం, ఈ 5 సంవత్సరాలు ఏం చేద్దాం అనేది ఆలోచన చేద్దాం. ఈ 5 సంవత్సరాల్లో పరిపాలనకు అవసరమైన ముఖ్యమైన హంగులన్నింటినీ ఏర్పాటు చేసుకుని ఇక మళ్ళీ ఎవరు వచ్చినా కానీ దాన్ని కాదనలేని స్థితి, దాని నుంచి మారలేని స్థితిని సృష్టించాలని. అందుకని ఈ 5 ఏళ్ళలోపునే, ఇంకా వారు నారాయణ గారు 3 ఏళ్ళు అన్నారు, 3 ఏళ్ళైతే సంతోషం, ఈ 5 ఏళ్ళలోపునే దీన్ని పూర్తి చేసి చేయాలని చెప్పేసి కోరుతున్నాం. మరొకటి కోరుతున్నాం ఏంటంటే, ఒక చట్టం కూడా తీసుకురావాలి, పకడ్బందీ అయిన చట్టం ఇంకొకరు వచ్చి దాన్ని మార్పు చేయడానికి సాధ్యం కానీ రాజధాని ఖచ్చితంగా అమరావతిలోనే కొనసాగే పత్రంలో, దానికి చట్టబద్ధత కల్పించే పత్రంలో వచ్చే శాసనసభలో ఒక చట్టాన్ని కూడా తీసుకురావాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఆదిశంకర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, మ్యాక్ A+ MBA అటానమస్ ఇన్స్టిట్యూషన్, ఆల్ ఇండియా గేట్ ర్యాంక్స్ 23, 64 and 87, 17 గోల్డ్ మెడల్ విన్నర్స్ ఇన్ JNTU రిజల్ట్స్, 10 ప్రతిభా అవార్డ్స్ బై గవర్నమెంట్ ఆఫ్ AP, ఆల్ రిక్రూటర్స్ HCL, ఎంఫసిస్, టాటా, కాగ్నిజెంట్, CGI, ఇన్ఫోసిస్, విప్రో, మైండ్ ట్రీ, ఇసుజు, అబౌ 1000 స్టూడెంట్స్ వర్ ప్లేస్డ్ ఇన్ మోర్ దాన్ 40 కంపెనీస్, బీటెక్ కోర్సెస్, CSE, CSE AI, CSE DE, ఈ విద్యా సంవత్సరంలో మేము అందిస్తున్న నూతన కోర్సులు BBA, BCA, B Pharmacy. EAP set, ISET code, SANK, Adishankara Group of Institutions, Guduru.